దేవునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసాన్ని స్త్రీలు ఎంతో పవిత్రంగా ఆచరిస్తారు. ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజు నుంచి కార్తీక మాస పూజలు ప్రారంభమయ్యాయి. వేకువజామునే మహిళలు నిద్రలేచి నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి శివ పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ మాసంలో నెల రోజుల పాటు మహిళలు భక్తి శ్రద్ధలతో బోళశంకరుని కొలిచి స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. కార్తీక మాసంలో సోమవారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శివునికి ఇష్టమైన రోజుగా కార్తీక సోమవారాన్ని మహిళలు నియమనిష్టాలతో ఆచరిస్తారు. ఉదయాన్నే చన్నీళ్లతో స్నానం చేసి పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు. పురాణ కాలం నుంచి కార్తీక మాసంకు ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో శివలింగానికి అష్టోత్తర లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన వంటి అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి.